జరుపుకోవాలి. సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ప్రథమయామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి. ఒక యామమునకు 3 గంటలు, ఒక రోజులో 8 యామములుంటాయి. 8 మూళ్ళు 24 గంటలు. ఈ 24 గంటల కాలంలో ప్రథమయామం ఏదుంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి. అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం. తలంటి స్నానము అంటారు కదూ, అటువంటి స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత ఆ నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు. ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం, అమ్మ నాకు క్షుత్పిపాసామలాం జ్యేష్టాం అలక్ష్మీం నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్ణుదమీ గృహాత్ అని అడుగుతాం. మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము ఇటువంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏదుందో అది తొలగిపోవాలి. నేను పుత్రులతోటి, మిత్రులతోటి, సంపత్తితోటి, వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి, దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి, అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం తెల్లవారి లేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం. అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు. ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం